మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో మాదాసు రమేష్ ఇంట్లో దొంగలు పడి 5 బంగారు బిస్కెట్లు, 18 తులాల బంగారు ఆభరణాలు, మొత్తం 68 తులాలు చోరీ జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో మదాసు రమేష్ ఇంట్లో 5 బంగారు బిస్కెట్లు, 18 తులాల ఆభరణాలు, మొత్తం 68 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితుడు మనోరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేను బుధవారం మధ్యాహ్నం తాళం వేసుకొని 4:30 వెళ్ళిన, మా మామయ్య చనిపోయిందని చెప్పేసి మళ్ళీ మేము శుక్రవారం 4 గంటలకు మళ్ళీ మేము వచ్చి చూసేసరికి మా తాళాలు పడగొట్టి ఉన్నాయి. యథావిధిగా రూమ్లలో కారం పొడి తల్లి అవన్నీ పడగొట్టి ట్రాలీ కలగొట్టి మేము పిల్లల పెళ్లి తెచ్చుకున్న బంగారము 5 బిస్కెట్లు, ఇంకా మిగతా మా భార్య బంగారము పోయింది. తిరిగి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత పైసలు 40,000 రూపాయలు నగదు, బంగారం 5 బిస్కెట్లు, మా భార్యది బంగారం అని కోరుతున్నాను. కోరేది ఒకటి, మా పోయిన బంగారం తిరిగి ఇప్పియగలని మేము కోరుతున్నాము. బుధవారం నేను సోమవారం వెళ్ళిపోయిన, వెళ్ళిన తర్వాత బుధవారం సాయంత్రం అక్కడికి వచ్చిండు. గురువారము దినాలు ఉండే మా డాడీవి, దినాలు ఉన్నాయి, దినాలు చేసుకొని మళ్ళీ శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చినాం. వచ్చేటప్పటికి బయట గేటు తాళం తీసినాం మేమే, ఈ డోర్ తీసింది ఉంది, ఆ డోర్ తీసింది ఉందని ఓపెన్ చేసాం, మొత్తం అంతా కారం పొడి జల్లింది ఉంది. మళ్ళీ ఎంబడే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినాము, వాళ్ళు వచ్చినారు. వచ్చి లోపలికి పోయి చూసేటప్పటికి మీరు ఒకమాట మేము పోలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళినాము. అవి కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి, అందులో కింద మంచం కబోర్డ్లో బిస్కెట్స్ ఉండే, బంగారం ఉండే, ఆ బంగారం అది ఓపెన్ తాళం వల్ల కొట్టిర్రు. అలా కొన్ని కమ్మలు అవి పటగొలుసులు అవి ఉండి అవి తీసారు. పైన డ్రాలల్లో నావి లాంగ్ చైన్ నెక్లెస్లు అవి పైన కబోర్డ్లు ఉండే, ఆ తాళం కూడా వలగొట్టే ఉంది, అవి కూడా తీసినారు. అందులో ఇంకా 40,000 మనీ ఉండే, అవి కూడా తీసినారు. క్యాష్ కూడా తీసుకోవాలి. టోటల్ 60,000 నగదు, పైసలు 40,000.